వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ ఏఎస్ రెడ్డి. ఈరోజు మనం టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్ళడు అనే దానికి సంబంధించి ఎందుకు వెళ్ళడు, అసలు ఆయన యొక్క స్ట్రాటజీ ఏంటి, ఎందుకు వెళ్ళట్లేదు. ఇది ఒకప్పుడు చాలా బాగా ముందస్తుకు వెళ్తారు అనేసి కూడా ఒక కొన్ని వార్తలు అయితే తరచూ వినిపిస్తూ ఉన్నాయి, ముందు ఇప్పుడు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఆయన ముందస్తు వెళ్ళకపోవడానికి కొన్ని కారణాలు, అంటే నాకు అనిపించినటువంటి కొన్ని కారణాలు ఇక్కడ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జైలు నుండి రావడం, పార్టీలో 4 ఏళ్ళ పాటు పార్టీలో అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు ప్రతిపక్షంగా ఉండడం, ప్రతిపక్షంగా ఉన్న తర్వాత కూడా తర్వాత ప్రజలతో మమేకవడం కోసం ఆయన పాదయాత్ర చేయడం, ఆ తర్వాత ఆ పాదయాత్రకు మంచి స్పందనతో అంటే రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వచ్చాడు ఆయనలాగా సేవ చేస్తారనేసి అందరూ నమ్మి ఆయన నవరత్నాల పథకాలు అనేసి కానీ ఇవన్నీ కూడా బటన్ నొక్కే కార్యక్రమం ఇవన్నీ కూడా ఆయన మంచి పనులు చేస్తారనేసి కూడా ఆయన్ని ప్రజలందరూ కూడా ఎక్కువ మెజారిటీతో 153 స్థానాల వరకు కూడా మనకు గెలిపించారు. ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఆయన మెజారిటీతో గెలిపించారు, ఆయన అనేకమైనటువంటి సంక్షేమ పథకాల గురించి బటన్ నొక్కున్నారు, అయితే టీడీపీకి సంబంధించి అటు జనసేన సంబంధించి కొంతమంది నేతలు కూడా బటన్ మాత్రమే నొక్కుతున్నారు, డబ్బులైతే పడట్లేదు అనేసి కూడా చాలా వ్యాఖ్యలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అది ఎవరెవరికి పడింది, ఎవరెవరికి పడలేదు అనేవాళ్ళు మీకు పడుంటే పడిందనేసి కింద కామెంట్ చేయండి, పడని వాళ్ళు మాకు పడలేదనేసి కూడా కింద కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి, ఎంతమందికి పడింది ఎంతమందికి పడట్లేదు అని కూడా మనకు తెలుస్తుంది. సరే, ఇదంతా ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే ముందస్తుకు వెళ్తే ఏంటి అనేది ఒక చర్చ. ముందస్తుకు వెళ్ళాలంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ముందస్తుకు వెళ్ళాలనుకుంటే జనరల్గా ఏంటంటే అధికారాన్ని అంటే 3 నెలలు 6 నెలలకు ముందే తను కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆ కోల్పోయినప్పుడు ఈ 3 నెలలో 6 నెలలో ఏదైతే టైం పీరియడ్ ఉంటుందో ఆ టైం పీరియడ్లో ఏదైతే ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం కావచ్చు, ఇక అనేకమైనటువంటి వాటిల్లో ప్రభుత్వానికి ఆదాయం మార్గంగా ఉన్నటువంటి మద్యం కావచ్చు, ఇసుక కావచ్చు, లేదా అనేక చెత్త పన్ను ఇలాంటివి రకరకాలైనటువంటి ప్రతి నిత్యావసర ధరలు పెరిగినాయనేసి ట్యాక్సులు ఇలా అన్నీ సర్వసాధారణంగా ప్రతి వస్తువు ఐటెం మీద కూడా రేట్లు పెరిగిపోయాయనేసి కూడా ప్రజల్లో ఆ వ్యతిరేకత అయితే ఉంది. అయితే ముందస్తుకు వెళితే ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే జనాల్లో ఎక్కువగా అటు టీడీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదా వైసీపీకి, లేదా ఇప్పుడు రీసెంట్గా బీజేపీ కూడా కొంత యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి తరుణంలో ముందస్తుకు వెళ్తే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముఖ్యంగా ఆయన అనేకమైనటువంటి సభల్లో కూడా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు. ఆ మద్యపాన నిషేధం అంటే దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు, కానీ ఇప్పటివరకు కూడా ఆయన మద్యపాన నిషేధం అనేది కూడా ఎక్కడా చేయలేదు. అంటే కొత్త కొత్త బ్రాండ్లు ఎక్కడా దొరకనటువంటి కొత్త కొత్త బ్రాండ్లు వాళ్ళ యొక్క అనుచరులు కావచ్చు, లేదా వాళ్ళ యొక్క నేతలకు సంబంధించి కొన్ని కంపెనీస్ పుట్టగొడుగులా పుట్టించి వాటిలో నుండి నాసరికమైనటువంటి మద్యాన్ని కూడా తయారు చేస్తున్న ఇటువంటి ఆరోపణలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్నాయి. ఇసుక రేట్లు అమాంతం పెంచేయడం, ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా టికెట్స్ అన్నీ కూడా పెంచడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎదుర్కొన్నటువంటి అనేకమైనటువంటి విమర్శలు ఇలాంటివి చాలా ఉన్నాయి. సరే, అందులో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇన్ కేసు మనం ముందస్తుకు వెళ్తే లేదు ఇటు ఆరోపిస్తున్నాయి కదా ఇసుకలో కుంభకోణం చేసి ఇసుక మాఫియా భూ కబ్జాలు అనేసి, లేదా మద్యం కుంభకోణం, ఇవన్నీ కూడా కుంభకోణాల్లో కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయాన్ని అంటే ఎక్కడా కూడా ప్రభుత్వానికి ఆదాయాన్ని తక్కువగా చూపించి మిగతా అంతా కూడా
వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోకి వెళ్ళిపోతుంది అని కొంతమంది అయితే ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీకి సంబంధించి కావచ్చు, జనసేనకి సంబంధించి కావచ్చు, ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ విధంగా చేస్తున్నారనేసి ఒక ఇది. అలాగే మరో విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి సీఎం అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు వీళ్ళందరూ కూడా ఒకప్పట్లో అంటే పాదయాత్రకు ముందు ఆ పార్టీలో లేదా బిఫోర్ ఎలక్షన్ ముందు కూడా నేతలందరూ కూడా ఈయనకి సపోర్ట్గా ఉన్నారు. అందరూ కూడా గెలుపు అంటే ముందు నెల్లూరులో ఉన్నటువంటి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇట్లా చాలామంది నేతలు మొదటి నుండి కూడా ఉండి ఈయన గెలుపులో వారి వంతుగా వాళ్ళు కృషి చేయడం ఇవన్నీ కూడా చేశారు. ఇప్పుడు అటువంటి నేతలందరూ కూడా ముందస్తుకు వెళితే, ప్రభుత్వానికి ఆదాయం పక్కన పెడితే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి ఆదాయం తగ్గిపోతుందని, అలాగే ఆ వ్యక్తిగత ఆదాయం ముందుగానే ఎందుకు తగ్గించుకోవాలి, ఇంకా 6 నెలలు సమయం ఉన్నప్పుడు ఆ 6 నెలల్లో మనకు 1000 కోట్లు దోచేయచ్చు అనేసి ఒక కొంతమందిలో కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. ఆ విధంగా వచ్చేటువంటి ఇన్కమ్ను ఎందుకు పోగొట్టుకోవాలనే ఒక ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి గారు భావించారనేసి కూడా కొంతమంది మేధావర్గాలు కావచ్చు, సోషల్ మీడియాలో కూడా కొన్ని వార్తలు అయితే నిత్యం అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. ఆ ఉద్దేశంతో అంటే రాబడి, వచ్చే రాబడిని ఎందుకు తగ్గించుకోవడం, వచ్చే ఆదాయాన్ని ఎందుకు తగ్గించుకోవడం అనే ఒక దీంతోనే ఆయన ముందస్తుకు వెళ్ళరనేసి కూడా చెప్తూ ఉంటారు. అందులో ఇప్పటికి కూడా సంపూర్ణ మద్యపానం నిషేధం చేయలేదు కాబట్టి దాన్ని కూడా దశల వారీగా అన్నారు కాబట్టి మరి ఇంకా ఒక నెలలో నోటిఫికేషన్ను విడుదల చేస్తారనే సమయంలో ముందుగా ఇక మద్యపాన నిషేధం చేసేసి వెళ్తారా లేదనేది కూడా అది మనం చెప్పలేము. ఎందుకంటే అప్పటి వరకు అయితే ఈయన ఈ మద్యం సంబంధించి కావచ్చు, ఇసుక సంబంధించి కావచ్చు, లేదా భూ కబ్జాలు ఇవన్నీ కూడా ఈయన ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల మీద కూడా అనేకమైనటువంటి ఆరోపణలు, అటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, అనేకమైనటువంటి వ్యక్తులు కూడా వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. కాబట్టి ముందస్తుకు వెళ్ళడం వల్ల వచ్చే ఇన్కమే తగ్గిపోవడం, ముందుగానే అధికారాన్ని ఎందుకు వదులుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు భావించారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఇంకొక విషయం ఇప్పుడు ఉంది, ప్రధానంగా ముందస్తుకు కనుక వెళితే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఆయన నేను బాధ్యతాయుతమైనటువంటి సీఎం పదవిలో ఉన్నాను, ఆయన ఇప్పుడు దాదాపు 32 పైన పైచిలు కేసుల్లో కూడా ఆయన దోషిగా A1 ముద్దాయిగా ఇప్పుడు బెయిల్ మీద 10 సంవత్సరాలు మొన్ననే 10 సంవత్సరాలు పూర్తి చేసుకునే దానికి సంబంధించి కొంతమంది 10 సంవత్సరాలు బెయిల్ పూర్తి చేసుకున్న జగన్మోహన్ రెడ్డి అంటే కూడా కొంతమంది కేకులు గీకులు కూడా కట్ చేసినటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూసాం. అయితే 10 సంవత్సరాలుగా ఈ అంటే తర్వాత రాజకీయాల్లోకి రావడం, ఇప్పుడు గత 4.5 సంవత్సరం పైగా నేను ఒక సీఎంగా ఉన్నాను, నేను ఒకసారి కోర్టుకు హాజరు రావాలన్నా ఇటువంటి వాటిలో కూడా 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుందనేసి అందుకోసం ఆ బెయిల్ పైన ఆయన ఉన్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ముందస్తుకు వెళ్ళినట్లయితే అంటే ఇప్పుడు ఈ నెల రేపు నెల ముందస్తు కనుక వెళితే అప్పుడు ప్రతి శుక్రవారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరుపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఇన్ కేసు ఈయనకి బెయిల్ క్యాన్సిల్ అంటే 100% ఈయన మళ్ళీ జైల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తుకు వెళ్ళడం లేదు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ కేసు ప్రతి శుక్రవారం వెళ్ళడంతో పాటుగా ముందస్తుకు వెళ్ళాలనుకుంటే ముందస్తుకు వెళ్ళాలంటే 100% ఇన్ కేసు కోర్టు ఏమైనా ఆ బెయిల్ అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ 10 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నారు కాబట్టి బెయిల్ క్యాన్సిల్ అంటేనే వెంటనే ఆయన మళ్ళీ అరెస్ట్ చేసి జైల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అది పెద్ద రీజను. దాంతోపాటుగా ముందుగా వెళితే కూడా మళ్ళీ ఈ ఒకవేళ మళ్ళీ మనం అధికారం ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాల దృష్ట్యా మళ్ళీ ఒకవేళ అధికారంలో రాకపోతే అనేకమైనటువంటి కేసులు కూడా మళ్ళీ మన మీదకు వస్తాయి. ఆ ఉద్దేశంతోనే ముందస్తుకు ఎందుకు ఈ ఇప్పుడు మిగిలిన సమయాన్ని కూడా మరికొన్ని సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, కొత్త మేనిఫెస్టో తీసుకొచ్చి మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఇక
అంగబలం అర్ధబలం అనేసి రెండు విధాల కూడా మనం కొంత స్ట్రాంగ్ అవుదాం బీజేపీ మద్దతుతో. మళ్ళీ ఈసారి మళ్ళీ వైనాట్ 175 అనే దానికి కూడా ఆయన ఈ స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారు అని కూడా మనకు కొన్ని అనుమానాలు అయితే కలుగుతూ ఉంటాయి. అందుకోసమే ఆయన వైనాట్ 175 కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ముందస్తుకు వెళ్లకుండా ఈ 6 నెలల పాటు కూడా అటు రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయాన్ని అటు మళ్ళీ రాబోయే ఎలక్షన్లో సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, లేదా ఈ సంక్షేమ పథకాలు అంటే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుండి కూడా ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఈ సంక్షేమ పథకాలు ఏదైతే నగదు జమ అనేది డైరెక్ట్ గా వ్యక్తుల ఖాతాలో మధ్య ఎవరు లేకుండా డైరెక్ట్ గా వ్యక్తుల ఖాతాలో ఏదైతే జమ చేస్తున్నారో అది కూడా ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే అది అందరూ కూడా ఏదో మేము అమ్మబడేనోసు లేకపోతే ఆటో వాళ్ళకి ఇవన్నీ డబ్బులు అనేవి కూడా చాలా మంది ఆటో యూనియన్కి సంబంధించి చాలా మంది కూడా చెప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మాకు 10,000 ఇస్తున్నాడు, మా దగ్గర 15,000-20,000 కూడా మళ్ళీ లాగేస్తున్నాడు అనే ఒక విమర్శలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన వినిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి అప్పటి వరకు కూడా మళ్ళీ కొన్ని సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు మనకి అంటే వైసీపీ ప్రభుత్వానికి ఓట్లు వేయాలన్నా కానీ ఇప్పుడు ఏదైతే ఈ సంక్షేమ పథకాల్లో డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు, ఇది ఆయన ఓటుకు డబ్బులు ఇస్తున్నట్టుగా భావిస్తున్నారని కూడా కొంతమంది చెప్పుకుంటూ ఉన్నారు. రాజకీయంగా కావచ్చు అటు పార్టీలకు సంబంధించి కూడా, అంటే ఓటుకు డబ్బులు ఈ రూపంగా సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు డైరెక్ట్గా డబ్బులు వేస్తే సంక్షేమ పథకాల రూపంలో వేశారనుకుంటారే కానీ రాబోయే ఎలక్షన్స్కి వీళ్ళు డబ్బులు పంచుతున్నట్టుగా అది అనిపించదు. కాబట్టి ఆ సంక్షేమ పథకాల రూపంలోనే డబ్బులు ప్రజలకు అందే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పవచ్చు. కాబట్టి ఈ ఉన్న కొంత సమయంలో మరికొంత ప్రభుత్వానికి ఆదాయం తెచ్చుకొని ప్రభుత్వానికి కొన్ని మళ్ళీ సంక్షేమ పథకాలు కొత్త మేనిఫెస్టో ఇవన్నీ కూడా తీసుకొచ్చి మళ్ళీ మన ప్రభుత్వమే వస్తే ఇక మీకు ఫ్రీ ప్రతిదీ కూడా ఫ్రీ అని చెప్పడం ఇలాంటి వాటితో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రీ అనే పదం వల్ల ఇప్పటి వరకు కూడా మనకు ఎక్కడ యువతకి సంబంధించి ఉద్యోగాల విషయంలో కావచ్చు అవి ఏవి లేవు, కంపెనీస్ లేవు రాష్ట్రానికి. ఇవన్నీ జనరల్గా అదేదో నేను చెప్పేసిందని కాదు, ఏ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ జిల్లాలో చూసుకున్నట్లయితే మీరు ఎక్కడో మీకు ఇప్పుడు చిత్తూరులో ఉన్నటువంటి వ్యక్తికి అమరావతి పూర్తయిందా లేదా అది అతనికి అనవసరం, కానీ చిత్తూరు జిల్లాలో మీ నియోజకవర్గంలో మీ గ్రామంలో మీకు గ్రామాభివృద్ధికి ఏం జరిగింది, సర్పంచ్కి ఉన్నటువంటి పవర్స్ నిధులు ఏమన్నా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఆలోచించుకొని వాళ్ళు దానికి సంబంధించి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా ఏదో ఎవరో ఏదో టీవీలో చెప్తేనే కాదు, నిత్యావసర ధరలు పెరిగాయనే విషయం కావచ్చు, లేదా చెత్త పన్ను లేదా ఇలాంటివి రిజిస్ట్రేషన్లు పెంచడం ఇటువంటివి ఏవైనా ఉన్నాయో అవన్నీ కూడా మనం చెప్పాల్సిన పని లేదు. ప్రజలు డైరెక్ట్గా ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచిన విధానం కావచ్చు ఇవన్నీ ఏదో మీడియాలో చెప్పడం లేదా ఎవరైనా ఎవరైనా చెప్తేనే వాళ్ళు తెలుసుకునే స్థితిలో ఈరోజు ప్రజల్లో లేరు. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్గా అనుభవిస్తున్నటువంటి ప్రజలు కాబట్టి ఇక్కడ ఓన్లీ కొంత ఎవరైతే వృద్ధులు ఉన్నారో వితంతువులు ఉన్నారో వీళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మాకు పెంచుతూ ఉన్నారు, మాకు ఆ విధంగా డబ్బులు మాకు డైరెక్ట్గా పెన్షన్ వస్తుంది అనేసి కూడా భావిస్తూ ఉంటాం. అది జగన్మోహన్ రెడ్డే కాదు, ఎవరు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు వచ్చినా లేదా ఇంకెవరన్నా వచ్చినా సరే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పథకాలు అయితే వాళ్ళకి తప్పనిసరిగా ఉంటాయి. ఆ పథకాలు అనేది ఎవరైతే వికలాంగులు వృద్ధులు వితంతువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే ఈ పథకాలు అయితే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. దాన్ని ఎక్కడా కూడా ఏ నాయకుడు వచ్చినా కానీ తీయరు, ఎందుకంటే అది వాళ్ళకి అవసరం కాబట్టి. వాళ్ళకి వృద్ధులకి వాళ్ళకి మెడికల్కి సంబంధించి కావచ్చు అంటే వాళ్ళ జీవన వృద్ధి కోసం కొంతమంది పనిచేసుకోలేని స్థితిలో ఉంటారు కాబట్టి అటువంటివి తప్పనిసరిగా ఎవరు ముఖ్యమంత్రి అయినా కానీ ఇవైతే కంటిన్యూ చేస్తారు. ఇప్పటి వరకు కూడా సంక్షేమ పథకాలతో జగన్మోహన్ రెడ్డి కాదు ఏ నాయకుడు వచ్చినా అంటే జగన్మోహన్ రెడ్డి కాదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరు వచ్చినా సరే ఈ సంక్షేమ పథకాలు వాళ్ళు పెట్టేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ ఆస్తులమ్ము లేదా వాళ్ళు సంపాదించి కష్టపడి సంపాదించిన డబ్బును ఏ నాయకుడు వచ్చినా కానీ మనకి ఇవ్వడు
అది 100%. కాబట్టి మనం గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏమంటే, ఎవరు వచ్చినా ఏ సంక్షేమ పథకాలు చేసినా కానీ మన డబ్బులు, అంటే మనం పన్నుల రూపంలో కట్టే డబ్బులు, అంటే మనం కొనే ప్రతి వస్తువుకి మనం పన్ను కట్టు ఉంటాం, అంటే దాని పన్నుతో కలిపే ఆ ప్రైస్ ఉంటుంది కాబట్టి ఆ ప్రతి రూపాయి కూడా మన దగ్గర నుండి వసూలు చేసిందే కాబట్టి ఆ డబ్బుల్నే ప్రభుత్వం మళ్ళీ మనకు ఈ సంక్షేమ పథకాల పేరుతో ఇస్తూ ఉంటుంది. సంక్షేమ పథకాలు అంటే సోమర పోతలు చేసేది కాదు, వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక షాప్, ఆ షాప్కి పెట్టుకోవడానికి 1 లక్ష రూపాయలు అవుతే ఆ 1 లక్ష రూపాయలు 70,000 రూపాయలు మీరు కట్టాలి, 30,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఇలాంటివి పెట్టండి, ఎందుకంటే అలాంటి పెట్టడం వల్ల అది అతనికి కూడా కష్టపడే తత్వం తెలుస్తుంది, కష్టపడి పనిచేసి పైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాని ప్రతిదీ కూడా ఫ్రీ 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 అని చెప్తే వాళ్ళు ఇక పనికి, ఇప్పటికే చాలా మంది కూడా పని చేయడానికి కూడా కూలీలు దొరక రైతులు వ్యవసాయాన్ని మానేస్తున్నారు. అందుకే ఈరోజు ఒకప్పుడు మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది, ఏవైతే మనం బ్రౌన్ రైస్ గా ఇలాంటి వాటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకప్పుడు అవి అసలు ఎందుకు పనికిరాని రైస్ కూడా ఈరోజు 100 రూపాయలు కేజీ, 100 రూపాయలు పలికేటువంటి కేజీ 100 రూపాయలు 100, 100, 150, 200 రూపాయలు కూడా కేజీ పలికేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇవేంటంటే వ్యవసాయం ఎక్కడైతే రైతులు వ్యవసాయానికి దాని తగ్గట్టుగా ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయంలో ఒకవేళ నష్టం వచ్చినా ప్రభుత్వం దాని నుండి ఆదుకొని వాళ్ళకి మంచి చేసే విధంగా పనులు చేస్తేనే వ్యవసాయం అనేది అభివృద్ధి చెందుతుంది. మనం ప్రతి ఒక్కరూ కూడా దేశవ్యాప్తంగా వాడు చెప్తూ ఉంటారు, దేశానికి రైతే వెన్నుముక, రైతే రాజు అనేసి స్లోగన్ రూపంలో మాత్రమే ఇవి ఉన్నాయి. కానీ ఎక్కడా కానీ రైతుకు అన్యాయం చేస్తున్నారు ఏ నాయకులు వచ్చినా కానీ. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి, రైతు రాజులాగా బతికే రోజు రావాలంటే ప్రభుత్వాలు ఆ వ్యవసాయానికి సంబంధించి కూడా మంచి నిర్ణయాలు తీసుకుని, అంటే వాళ్ళకి ఏం ఫ్రీగా ఇవ్వమని ఎవరు అడగరు, నాణ్యమైనటువంటి విత్తనాలు అడుగుతారు. అదేవిధంగా వాళ్ళు పంట పండించినప్పుడు గిట్టుబాటు ధర మాత్రమే కోరుకుంటూ ఉంటారు. కొన్ని అకాల వర్షాల కారణంగా ఆ ప్రకృతి విపత్తుల వల్ల కూడా పంట నష్టం జరిగినప్పుడు అలాంటప్పుడు ఆ నష్టాన్ని కూడా భర్తీ చేయమని అడుగుతారు. అటువంటివి మనం ఏ ప్రభుత్వం అయినా హెల్ప్ చేయాలి, అటువంటివి చేయాలి. కానీ సరే ఇలాంటి వంటి ఇవి ఇవన్నీ కూడా సంక్షేమ పథకాల రూపంలో ముందుకు వెళ్తే బాగుంటుంది ఈ విధంగా అయితే. అందుకనేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఇక్కడ ముందస్తుకు వెళ్ళకపోవడానికి ఉన్న, అంటే నెక్స్ట్ మళ్ళీ వస్తామో రామో తెలియదు కాబట్టి ఆలోపు మనకు ఈసారి నెక్స్ట్ మనం గెలుస్తామో గెలవకపోయినా ఇప్పటి వరకు కూడా మనం మనకున్నటువంటి మనకు వచ్చేటువంటి ఆదాయాన్ని పెంచుకొని వచ్చినా రాకపోయినా పర్లేదనేసి అనే ఉద్దేశంతో కూడా ఉన్నారో ఏమో తెలియదు. కానీ అందుకనేసి ఆయన ముందస్తుకు వెళ్తే వచ్చేటువంటి ఆదాయం తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ అధికారాన్ని ముందస్తుగానే మనం వెళ్ళిపోతే ఇక్కడ కోర్టు కేసులు అయితే ఏవైతే ఉన్నాయో ప్రతి శుక్రవారం వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇన్ కేస్ అక్కడ బెయిల్ క్యాన్సిల్ అంటే, ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఆ బెయిల్ క్యాన్సిల్ అంటే మళ్ళీ ఆ బెయిల్ క్యాన్సిల్ అయిపోయిన సందర్భంలో మళ్ళీ జైల్లో వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అందుకనే ఇవన్నీ కూడా కారణాల దృష్ట్యా ఆయన ముందస్తుకు వెళ్ళకపోవచ్చు అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తుకు వెళ్ళకపోవడానికి కారణాలు ఇవని చెప్పుకోవచ్చు. ఇక మరిన్ని విషయాలు కూడా మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.